అది గుడిసె కాదు, పేదవాడి గుండెగుడి. ఆ గుండెగుడి ఏకసిరి రమణయ్య అనే గిరిజనుడిది. కళ్ళ కపటం ఎరుగని మనసున్న మనుషులున్న కోవెలాది. పేదవాడే అయినా జగనన్న మాట కోటమిరెడ్డి బాట కార్యక్రమంలో గడప గడపకు వస్తూ తమ ఊరి ములిముడికొచ్చిన తమ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆతిథ్యం ఇవ్వాలని భావించాడు. అడిగిందే తడవుగా పేద గిరిజనుడైన రమణయ్య ఆహ్వానమే మహాప్రసాదంగా భావించి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సంతోషంతో అంగీకరించాడు. రాత్రికి భోజనం బస తమ ఇంట్లోనేనని చెప్పేశాడు. యానాదుల కాలనీలోని ఆ ఊరి గుడిసెలో నిద్ర అక్కడే ఉన్న మరో రేకుల ఇంట్లో భోజనం ఏర్పాటు చేశారు. గడప గడప కార్యక్రమంలో తనకు భోజనం పెట్టే తల్లులందరిలో తన తల్లి కనబడుతుందని ఎమ్మెల్యే అన్నారు. బహుశా దేశంలో ఇలా ఏడాది పాటు ఇంటింటికి తిరిగే ఎమ్మెల్యేలు దాదాపు లేరనే చెప్పాలి. ఒకవేళ ఎక్కడైనా ఉన్నా ఇలా ప్రచారానికి దూరంగా పేదల అభిమానమే ఆహారంగా వాళ్ళ గుడిసెనే గుడిగా భావించి ప్రజలను సేవించడం, వారితోనే కలిసి జీవించడం నిజంగా అభినందనీయమే. ప్రతి ఒక్కరి ఇంట్లోకి వెళ్ళి సమస్యలు తెలుసుకుని వీలైతే అక్కడికక్కడే వాటిని పరిష్కరించి రావడం నేటి రాజకీయాల్లో కొత్త వరవడి. అది బహుశా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికే సొంతమైంది.